రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా పొత్తులపై నేతలు మాట్లాడడంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. మరోసారి మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించారు. కోమటిరెడ్డి వివరణపై అధిష్టానానికి ఠాక్రే నివేదిక ఇవ్వనన్నారు. మరోవైపు నిన్నటి వ్యాఖ్యలను తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని ఠాక్రేను కలిసి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్పై ఓ సర్వే రిపోర్టును మాత్రమే చెప్పానన్నారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. నిన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఆయన గంటన్నర చెప్పి జరిగిన మీటింగ్ విషయాలు చెప్తున్నా. ఏ విధంగా పార్టీని గెలిపియాలనో ఇద్దరం కూర్చొని గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నిన్నటి దాని గురించి ఇవ్వాలెందుకు ఈ రోజు దాని గురించి మాట్లాడడం అని అడిగితే చెప్తాను. నిన్నటి నీకెందుకు నిన్న ఆడేం మాట్లాడి నువ్వు ఢిల్లీలో ఇప్పుడు ఏం కావాలండి చెప్పు. ఇన్నుడైన పేపర్లు ఏముంది? ఎవరు ఛానల్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసుకుంటారు. కొందరికి ఓర్ లింక్ ఉంటారు, ఒక్కొక్క లీడర్ ఒక ఛానల్ ఉంటారు. ఛానల్ కరెక్ట్ అయితే ఈ బాధ ఎందుకుంటుండే? నేనేం మాట్లాడింది?